ఎవరికైతే జుట్టు బాగా ఊడిపోయి మాడంతా కనిపిస్తుంది, జుట్టు పల్చబడిపోతుంది, బాగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది, జుట్టు అనేది చాలా పల్చబడిపోయి సన్నగా పీలగా అయిపోతుంది, మా జుట్టు అనేది బాగా పెరగాలి, ఒత్తుగా నల్లగా పెరగాలి, మాకు వైట్ హెయిర్ సమస్య అనేది అస్సలు రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ రెమెడీ అనేది తయారు చేసుకొని వాడి చూడండి. ఈ రెమెడీ అనేది మీ హెయిర్ని పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 100% న్యాచురల్ రెమెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. పూర్వము మన పెద్దవాళ్ళు ఏజ్ పైబడినా సరే వాళ్ళకి అస్సలు వైట్ హెయిర్ అనేది వచ్చేది కాదండి. హెయిర్ కూడా చాలా బాగా ఒత్తుగా చాలా ఎక్కువగా హెయిర్ అనేది ఎక్కువగా ఉండేది. హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం చాలా వరకు వాళ్ళకైతే హెయిర్ ఫాల్ కూడా ఉండేది కాదండి. అయితే వాళ్ళ సీక్రెట్ ఏంటంటే ఆముదం అన్నమాట. పెద్దవాళ్ళందరూ కూడా జుట్టుకి ఆముదాన్ని ఎక్కువగా పట్టించేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఏజ్ ఎక్కువైనా సరే వైట్ హెయిర్ అనేది అస్సలు ఉండేది కాదు. పైగా వాళ్లకు వెంట్రుకలు కూడా చాలా నల్లగా ఉండేటివండి. కానీ అటువంటి ఆముదంతో ఈరోజు ఒక సింపుల్ రెమెడీ అండి, మన హెయిర్ని పల్చబడిపోయిన మన హెయిర్ని ఒత్తుగా పెంచుకోవడం కోసం మనము ఈరోజు ఆముదంతో ఒక మంచి రెమెడీని అయితే చూద్దామండి. ఈ రెమెడీ అయితే మన హెయిర్ని చాలా బౌన్సీగా ఒత్తుగా పెరగడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అయితే లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనము ఒక క్లీన్గా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి మనము స్వచ్ఛమైన కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఇది గానుగు నుంచి పట్టించిందైనా సరే, లేదు అనుకున్నట్టయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేసేదైనా సరే, మీరు కోకోనట్ ఆయిల్ అనేది ఇక్కడ మీ హెయిర్ ఎంత మీ హెయిర్కి ఎంతైతే పడుతుందో అంత మాత్రం తీసుకోండి. నేనైతే నా హెయిర్ లెంత్ని బట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం అండి, మీకు ఎంత అవసరమైతే అంత ఆయిల్ అనేది మీరు ఇక్కడ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము ఆముదం, ఇది నేను గానుగ నుంచి తెచ్చుకున్నానండి ఈ ఆముదాన్ని. ఈ ఆముదాన్ని కూడా మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ ఎంతైతే తీసుకున్నామో అంతే సమానంగా ఆముదాన్ని కూడా తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 3 స్పూన్లు కోకోనట్ ఆయిల్ 3 స్పూన్లు ఆముదాన్ని ఇక్కడ తీసుకున్నాను నేను. మీరు ఈ ఆముదాన్ని మీరు చూసుకొని ఆర్గానిక్ తీసుకోండి, మంచిది. అదైతేనే మనకు హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుందండి. చూడండి, ఇప్పుడు మనం ఇందులో 2 ఇంగ్రీడియంట్ని కలిపాము. ఇప్పుడు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలపాలండి, విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నేను ఇందులో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకుంటున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మాత్రం మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. కాబట్టి మనం ఇక్కడ ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకున్నాము. ఈ రెండింటిని కూడా ఇందులో కోకోనట్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసాము. తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆముదాన్ని కూడా వేసాము. తర్వాత ఇందులోకి ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ని వేసాము. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మన హెయిర్ని పెంచే ఒక రామబాణం లాంటి ఐటెం అండి ఇది. ఇదేంటా అనుకుంటున్నారా? అదేనండి, మన ఉల్లి రసము. పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ పచ్చి ఉల్లిపాయని మనము మిక్సీలో వేసుకొని వాటర్ అయితే ఏమీ వేయకుండా మనము ఈ రసాన్ని మిక్సీ వేసిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. అదే ఉల్లి రసము. ఈ ఉల్లి మన జుట్టుని మంచిగా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి కూడా మనకు జుట్టు అనేది హెల్దీగా పెరగడానికి ఈ ఉల్లి రసం చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఉల్లి రసాన్ని కూడా మనము ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్లు
రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇంకొద్దిగా మిగిలింది, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ రెమెడీ అయితే తయారైపోయిందండి. ఈ రెమెడీ మనము ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే మనం ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల ఇందులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా, మన జుట్టును పెంచే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయండి. అప్పుడు ఈ ఆయిల్ కనుక మనము హెయిర్కి యూజ్ చేసినట్టయితే మన హెయిర్కి అద్భుతంగా పనిచేస్తాయి. మంచి మన జుట్టుని స్ట్రాంగ్గా ఉండేలాగా చేసి మనకు జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా దృఢంగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఈ ఆముదము ఉల్లిరసము ఇందులో ఉండే విటమిన్లు మన జుట్టు పెరుగుదలకు అద్భుతంగా చేస్తాయండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మనము ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇప్పుడు నా జుట్టుకు అనేది అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము ఈ ఆయిల్లో ఇలా చేయి ముంచేసుకొని జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి జుట్టుని జుట్టుకంతా కూడా ఆయిల్ అనేది బాగా పట్టించుకోవాలి. రూట్స్ దగ్గర నుంచి చివరి వరకు ఈ ఆయిల్ అంతా కూడా బాగా పట్టే విధంగా బాగా అప్లై చేసుకోవాలి. ఆముదము మన జుట్టుని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆముదాన్ని మనం రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేస్తూ ఉన్నట్టయితే మనకు వైట్ హెయిర్ సమస్య కూడా నివారించబడుతుంది. ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తూ వస్తున్నట్టయితే మీ హెయిర్ అనేది డబుల్ అవుతుందండి. హెయిర్ ఎవరికైతే బాగా పెరగాలి, హెయిర్ వైట్ హెయిర్ అనేది అస్సలు ఉండకూడదు, జుట్టు పలచబడకూడదు, జుట్టు అనేది ఒత్తుగా బౌన్సీగా దృఢంగా పెరగాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ రెమెడీని ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసేసిన తర్వాత చూడండి, ఇలాగా మొత్తం రూట్స్కి అంతా కూడా బాగా పట్టేటట్టు అప్లై చేయాలన్నమాట. అప్పుడు రూట్స్ దగ్గర నుంచి మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జుట్టుకి బాగా అందుతుంది. దానివల్ల మన రూట్స్ అనేటివి బలంగా తయారవుతాయి. అప్పుడు మన హెయిర్ అనేది నీట్గా పెరుగుతుందండి. ఈ విధంగా మనము రెగ్యులర్గా జుట్టుకి అప్లై చేస్తూ ఉన్నట్టయితే మన హెయిర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. ఇది తప్పకుండా మీరందరూ యూజ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో అనేది మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరువవుతుంది. ఇలా మొత్తము జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి చివరి వరకు ఆయిల్ అంతా బాగా అప్లై చేసేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఉంచేసుకొని తర్వాత మనము రెగ్యులర్గా ఎలా అయితే షాంపూ చేస్తామో అదేవిధంగా చేసేయాలి. ఇలా వారానికి 2 సార్లు కనీసం చేస్తూ ఉన్నట్టయితే మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా దృఢంగా బలంగా పెరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇవన్నీ కూడా న్యాచురల్ రెమెడీస్ అన్నమాట. వీటి వల్ల హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదు. దీన్ని మనం రెగ్యులర్గా మన హెయిర్ గ్రోత్కి యూజ్ చేస్తూ వచ్చినట్టయితే మన హెయిర్ అనేది చాలా బౌన్సీగా ఒత్తుగా పెరుగుతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా తయారు చేసుకొని మీ హెయిర్కి అనేది అప్లై చేయండి. దీన్ని అప్లై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్. తప్పకుండా యూజ్ చేసుకోండి.